గోమాత గోబంధులకు అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోశాలలో ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి ఈ గోవులు స్వామివారికి నిత్యం కావాల్సినటువంటి అభిషేకానికి కావాల్సిన పాలు కానీ, రాత్రి ఏకాంత సేవకి కావాల్సినటువంటి పాలు కానీ ఈ గోమాత దగ్గర నుంచే వెళ్తాయి. అయితే మీకు అందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ భూమాతకి కనపడుతున్నటువంటి ఈ భూమాతకి ఈ గోమాత చాలా అవసరం. ఈ భూమాతకి ఆహారం ఇచ్చేది ఈ గోమాత. గోమయం గోమూత్రం ఈ నేలపై పడడం వల్ల భూమికి ఆహారము ఇచ్చేటువంటి గోమాత. అదేవిధంగా గోవు నాలుగు పాదాలు ఈ భూమాత మీద నడిస్తే గోమాత ఇచ్చేటువంటి ఎనర్జీ ఈ భూమాతకి తగులుతుంది. భూమాత నుంచి వచ్చేటువంటి మనకి అన్నీ కూడా ప్రకృతి కూడా బాగుంటుంది. కానీ ఈ భూమాత మీద ఇప్పుడు ఏం జరుగుతున్నది, గోహత్య జరుగుతున్నది. గోహత్య జరగడం వల్ల గోమాత రక్తం ఏర్లై పారుతుండడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఈ వికృతి ఈ ప్రకృతి మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యంగా లేకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే కేవలం గోహత్యలే కారణం. ఈ పాలకులు ఈ గోహత్యలను ఎప్పుడైతే ఆపుతారో ఆ రోజే ఈ భూమాత శాంతింపజేయబడుతుంది. మనం అందరం కూడా సురక్షితంగా ఉంటాం. గోవులని చంపకూడదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. గోవులను ఇలా మంచిగా ఇట్లా పెంచుకుంటూ వెళ్తే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈ భూమాత మీద గోమాతనే తిరగాలి తప్ప గోమాతని చంపినటువంటి రక్తం భూమిపై ఏర్లై పారడం వల్ల ఈరోజు ప్రకృతి విలయతాండం చేస్తూ తెలియని కనిపించని మహమ్మారితోని మనం పోరాటం చేస్తున్నాం. కనిపించేటువంటి గోమాతను రక్షించుకుంటే ఈ పరిస్థితి ఏర్పడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా గోరక్షణ చేయండి. గోవులను కాపాడుకుంటే మనం కాపాడబడతాం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. జయ గోమాత.